ఈ నెల 26న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ సిఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులంతా విజయవంతం చేయాలని సిఐటీయూ నాయకులు వీరశేఖర్, ఏఐటీయూసీ నాయకులు నర్సారావు పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని నడిపిస్తా ఉంది మరి 1% ఉన్నటువంటి కార్పొరేట్లు ధనిక వర్గానికి బూర్జువా వర్గానికి ఈ కేంద్ర ప్రభుత్వము ఒత్తాస పలుకుతూ మరి కార్మిక చట్టాలను కుదించి మరి కార్మికులను సైతం పనులలో పెట్టుకోకుండా కేవలం యంత్రాలు చేసే యంత్రాలు నడిపించే వ్యవస్థనే భవిష్యత్తులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీర్పు చెందుతా ఉంది. దీనిని ప్రతిఘటించాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఇదివరకే మరి వీరశేఖర్ గారు మాట్లాడినట్టుగా మరి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ టెలికాం రక్షణ మరి ఇతర కేంద్ర ప్రభుత్వ అన్ని రంగాలను ప్రైవేట్ శక్తులకు కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేసుకునే విధంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యావత్తు కార్మిక వర్గం పైన ఉంది. మరి అందులో భాగంగానే ఈ నెల 26న పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి దేశంలో ఒక బ్యాంకు ద్వారా ఇన్ని కోట్ల మంది ప్రజల అవసరాలు తీర్చగలమా? దానికి ప్రత్యామ్నాయం ఏమంటే రిలయన్స్ వాళ్ళు బ్యాంకు పెడతారు, టాటా వాళ్ళు బ్యాంకు పెడతారు, ఆదాయ వాళ్ళు పెడతారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు పెడతారు, అక్కడ ఐడిఎఫ్సి అంటారు, ఇప్పుడు ఆ బరోడా బ్యాంక్ అంటే వాళ్ళు పెడతారు. వానికేం బాధ్యత ఉంటుంది? మన డబ్బులకి ఎట్లా గ్యారంటీ ఉంటుంది? ఎల్ఐసి ప్రపంచంలోనే అత్యున్నతమైన సేవలు అందించేది ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగం. భారతదేశంలో ఉన్నట్లో ఇన్సూరెన్స్ రంగం ఏ దేశంలో ఉండలేదు. పాలసీదారులకి మెరుగైన సేవలు అందించే విషయంలో కానీ వాళ్ళకి ఏ పద్ధతిలో ప్రామిస్ చేసిందో, మొదట అగ్రిమెంట్ సందర్భంగా బాండ్ ఇచ్చే సందర్భంగా ఏ పద్ధతిలో చెప్పిందో ఆ పద్ధతిలో ఇస్తుంది. మిగతా ప్రైవేట్ కంపెనీలు అట్లా ఉండవు. మీ అందరూ గుర్తుంటుంది, మనం ఒకటి వెంకటేష్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. ఏది వెంకటేష్ పవన్ కళ్యాణ్ సినిమా? ఏ సినిమా? గోపాల గోపాల. దాంట్లో మన ఇన్సూరెన్స్ సంబంధించి సినిమా ఇన్సూరెన్స్ సంబంధించే ఉంది. ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంబంధించి వాడి ఆస్తి నష్టం జరిగితే వాడు ఏ పద్ధతిలో బిహేవ్ చేసినాడో మనం అందరం చూసాం. బాధ్యత లేనాక ప్రకటిస్తారు, మాకు బాధ్యత లేదు అంటారు. అంతే, ఇంకా ఏదో ఒకటి మొత్తం ఇంగ్లీష్లో ఒక చిన్న చిన్న అక్షరాలతో రాసింటాడు, ఒక 40-50 క్లాజులు రాసింటాడు. మేము ఇది లేదు కదా, మేము అప్పుడే ముందు చెప్పాం కదా, ఇట్లా నష్టం అయితే మేము ఇవ్వం కదా, ఇట్లా నష్టం అయితే మేము ఇస్తాం అనే పద్ధతులు ఉంది కదా అని చెప్పి వాడు కారణం చేస్తాం. గోపాల గోపాల